వర్గంలో క్యాబినెట్ ప్రక్షాళనపై ఇప్పటికే మోదీ నివాసంలో దాదాపు ఐదు గంటల పాటు కీలక సమావేశం జరిగింది భారీ మార్పులు చేర్పులు దిశగా కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు పూర్తి స్థాయిలో కర్ణాటకలో ఓటమి తర్వాత దక్షిణాదిలో కొంత పట్టు బిగించడం కోసం ఈ ఎన్నికల ఏడాది సంవత్సరంలో ఈ నాలుగు రాష్ట్రాలు జరగనున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది తెలుగు వాళ్లకి అవకాశం దక్కే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షుడి మార్పు అలాగే సీఎం రమేష్ కి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించొచ్చు అని మనకి వినిపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఇప్పటికే బీజేపీ అక్కడ పూర్తి స్థాయిలో ప్రభావం కోల్పోయింది అధికార పార్టీకి వత్తాసు పలుకుతుందన్న చర్చ ఉంది మరి ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతోంది ఏం సందేశం బీజేపీ ఇవ్వాలనుకుంటోందో మాట్లాడదాం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు రామారావు సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్గా గా భావిస్తున్న బీజేపీ నాలుగు రాష్ట్రాల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి బీజేపీ భావిస్తుంది అందువల్లే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా భయ భారతీయ జనతా పార్టీ వైసీపీకి అనుకూలంగా ఉందనే ప్రచారం చాలా విస్తృతంగా జరిగింది ముఖ్యంగా రాజధాని వ్యవహారంలో బీజేపీ అనుసరించిన విధానం అదేవిధంగా మొన్నటి వరకు కూడా అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్న వైనవ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రక్షాళన జరగాలి అని చెప్పి ఆ పార్టీ హైకమాండ్ భావిస్తుంది అని చెప్పి సమాచారం అందుతుంది పైగా బీజేపీకి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఓటు పర్సెంటేజ్ జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ మాత్రమే ఉంది ఢిల్లీలో బీజేపీని నోటాకే చోటా అని పిలుస్తూ ఉంటారు అందువల్లనే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సారథని మార్చాలనే ఒక నిర్ణయానికి వచ్చిందనేది విస్తృతంగా ప్రచారం జరుగుతుంది సోము వీర్రాజు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు సోము వీర్రాజు స్థానంలో సత్యకుమార్ని తీసుకురావాలి బీసీ వర్గాలకు చెందిన వ్యక్తి సత్యకుమార్ని తీసుకురావాలి పైగా పార్టీకి సంబంధించి నేషనల్ స్థాయి జాతీయ స్థాయిలో ఆయన పనిచేస్తూ ఉన్నారు అందువలన సత్యకుమార్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తీసుకొస్తే ఆయన ఇప్పటికే అధికార పార్టీపై ఆయన నిపుణులు పైగా పార్టీకి సంస్థాగతంగా కూడా బలోపేతం చేసేందుకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొస్తే పార్టీకి కూడా ప్లస్ గా ఉంటుంది అని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేన బీజేపీతో కలిసి ఉంది పవన్ కళ్యాణ్ ఇటీవల రా రీసెంట్గా ఒక పదిహేను రోజుల క్రితమే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేయబోతుందని ఆయన ప్రకటించారు ఇటీవల చంద్రబాబును కూడా అమిత్ షా పిలిపించి మాట్లాడారు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సారథని మార్చాలి అని చెప్పి నిర్ణయానికి బీజేపీ హైకమాండ్ వచ్చిందని చెప్తున్నారు అందువల్లనే సత్యకుమార్ అయితే మాత్రం బెస్ట్ అవైలబుల్ అని చెప్పి బెస్ట్ ఆప్షన్ అని చెప్పి ఆ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా సత్యకుమార్ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ సారదగా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కూడా పా పార్టీ వర్గాల్లోనే విస్తృతంగా ప్రచారం జరుగుతుంది మరో కీలకమైన అంశం ఏంటంటే కేబినెట్ విస్తరణ కూడా జరుగుతుంది అని చెప్పి కేంద్ర మంత్రివర్గం ముఖ్యంగా నాలుగు రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్స్గా భావిస్తున్న తరుణంలో ఈ రాష్ట్రాల్లో ఏదైతే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో పదవులు చోటు ఇవ్వాలని భావిస్తున్నారో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు సీఎం రమేష్ ఆయన రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయనకి రాజ్యసభ పదవీ కాలం ఉంది అందువల్ల సీఎం రమేష్ను కేబినెట్లోకి తీసుకోవటం దాదాపుగా ఖరారైందనే ప్రచారం జరుగుతుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప కడప జిల్లా నుంచే ఆయన కూడా ఉన్నారు సీఎం రమేష్ కూడా ఉన్నారు అందువల్ల సీఎం రమేష్ అయితే మంచి ఆప్షన్ అవుతుంది అని చెప్పి కూడా బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్టు సమాచారం అందుతుంది ఇప్పటికే సీఎం రమేష్కి ఈ మేరకు ఇండికేషన్ కూడా ఉంది అని చెబుతున్నారు అయితే జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్కు చెందిన వాడైనప్పటికీ ఆయన యూపీ కోటా నుంచి ఎన్నికయ్యారు అందువల్ల జీవీఎల్ నరసింహారావుకి ఎంతవరకు ఇస్తారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంది కానీ సీఎం రమేష్ పేరు మాత్రం ఖరారైందని చెప్తున్నారు మొత్తానికి మాత్రం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాబోయే ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్లో అన్ని రాష్ట్రాల నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుంటే వీటిని సెమీ గా భావిస్తున్న బీజేపీ వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే పార్టీని పటిష్టం చేయాలి ఆంధ్రప్రదేశ్లో లైక్ మైండెడ్ తెలుగుదేశం జనసేనతో లైక్ మైండెడ్ గా ఎవరుంటారో వాళ్ళని బీజేపీ సారథగా ఎంపిక చేస్తే బాగుంటుంది పైగా బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందని